చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని కండ్రిగ హరిజన వాడకు చెందిన దళితులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 సంవత్సరాల నుండి వారు నివాసం ఉండడానికి ఇళ్లు లేవని ఎంఆర్ఓకి దరఖాస్తు చేసుకున్నారు, కానీ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. జగనన్న కాలనీలో అగ్రకులస్తులకు మాత్రమే ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దళితవాడ చెందిన గ్రామస్థలం, మాకు పాత కాలంలో మా తాతగారి కాలంలో అప్పట్లో ఇల్లు పంపకాలు జరిగితే గుడిసెళ్ళకు సంబంధించి పూరిలకు సంబంధించిన విధంగా చిన్న చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు అందరూ మేము అంతా పెద్ద పెరిగిన తర్వాత మాకు ఇల్లు జాగాలు లేనందువలన ఎంఆర్ఓ గారికి ఇంతకుముందు 3-4 సార్లు అర్జీలు ఇచ్చాము. ఇల్లు కొరకు దరఖాస్తు చేస్తే వాళ్ళు ఇస్తామని చెప్పారు. లాస్ట్కి ఒక గుట్టలో పెద్ద అడవిలో ఎత్తుకుని పోయి ఇచ్చి మీరు ఇక్కడే కట్టుకోవాలి, ఇక్కడే ఉండాలని చెప్పారు. మాకు అక్కడ అసౌకర్యంగా ఉన్నందువలన మాకందరూ ఇక్కడ ఇంటి జాగాలు వద్దని, అదేవిధంగా ఇక్కడ తంగలమేట దగ్గర మా పంచాయతీ సంబంధించి తంగలమేట దగ్గర అగ్రకులస్తులకి ఇంటి జాగాలు పంపకాలు చేశారు. దాన్ని చూసి మాకు అక్కడ సౌకర్యంగా ఉందని మేము వచ్చి ఇక్కడ ఇండ్లు వేసుకున్నాం. వేసుకుంటే కొంతమంది రాజకీయపరంగా మమ్మల్ని ఆర్థిక ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులు చెప్పి మమ్మల్ని స్టేషన్ గడ పిలిపించారు. మేము సార్కి చెప్పినందువల్ల ఎంఆర్ఓ మేడంతో మాట్లాడండి, ఇంకా ఇక్కడ ఈ విధంగా చేయడం తప్పని చెప్పారు. అయినా మేము సార్ మాట గౌరవించి ఇక్కడ చేస్తున్న పని నిలిపేసి వెళ్ళిపోయాం. కానీ కొంతమంది రాజకీయపరంగా మేము పని చేయలేదు, మేము అక్కడ చేయలేదు, ఇక్కడ తిరగలేదని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. మాకు తగిన న్యాయం జరిపించవలసిందిగా పత్రిక విలేకరుని నా అధికారుల్ని కోరి వినిపిస్తున్నాం. అదేవిధంగా నారాయణ స్వామి గారు ఇంతకుముందు ఇక్కడ మీటింగ్ పెట్టేప్పుడు, అదే వెదురుకుప్పంలో ద్రౌపదమ్మ గుడిలో మీటింగ్ పెట్టేప్పుడు దళితులకి వాళ్ళకి ఎక్కడైతే సౌకర్యంగా ఉందో అక్కడే ఇంటి జాగాలు ఇంటి పట్టాలు ఇవ్వమన్నారు, ఇల్లు లేని వాళ్ళకంత ఇల్లు ఇవ్వమన్నారు. కానీ ఇక్కడున్న రాజకీయ నేతల వల్ల మాకు ఏ న్యాయం జరగలేకపోతున్నది. ఇక్కడ కనీసం 20 కుటుంబాలు ఇండ్లు లేకుండా రోడ్డు మీద బతుకుతున్న సమయాలు ఉన్నాయి. దాన్ని ఎందుకు గుర్తించి మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడ రాజకీయ పరంగా ఎవరైతే మేము ముందుకు రాలేదు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.